కాకపోతే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని నేను అనుకున్నాను. ఈ విషయాల్లో ఆ అమ్మాయిని వాళ్ళు ఇంకా విధంగా వేరే విధంగా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడే చాలా సఫర్ అయిపోయి ఇదే ఏడుస్తున్నారు, అసలు బతకట్లేదు పాపం వాళ్ళు చాలా ఇది అవుతున్నారు. నేను ఈవెన్ ఇటువంటి పరిస్థితులు నేను ఎలా చూస్తున్నా అంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్తున్నాను. వాళ్ళ అక్కలు వాళ్ళ బావలు పిల్లలు అందరూ ఏడిసి వాళ్ళు ఇదే అవుతుంటే నేను వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంత తప్ప నేను బలవంతంగా ఎవరి దగ్గర లైఫ్లోకి వెళ్ళాలని చేయాలని నా ఉద్దేశం కాదు. కొన్ని కొన్ని రికార్డులు ఈ అబ్బాయి దగ్గరుండి మాట్లాడించాడని ఆ అమ్మాయి నాతో అనింది. అది ఎంతవరకు నిజం నాకు తెలుసా? ఇప్పుడు ఆ అమ్మాయి అనింది నాతోటి, వాడు ఇలా మాట్లాడమని చెప్తాడు, ఇలా చేయమని చెప్పి చెప్పాడని చెప్పి అంటుంది. నేను అది కూడా నాకు తెలియదు, నేను విని వదిలేస్తాను బికాస్ నాకు దాంతో అంత అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ అది కాదు. దయచేసి ఇటువంటి జరగకుండా మీరు ఇలాంటివి కొంచెం చూసుకొని చేయాలని ఆశిస్తున్నాను. ఏమైనా తప్పు ఉంటే మాట్లాడితే క్షమించండి. ఇటువంటి పరిస్థితుల్లో మేము మళ్ళీ మాట్లాడలేను. తన కార్యక్రమం కోసం ఇప్పుడు తనని తీసుకు అంత్యక్రియలు చేయడం కోసం వెళ్తున్నాము. ఇది అయ్యాక ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను. దయచేసి మరొకటి ఆలోచించండి, ఓకేనా? ఆ అబ్బాయి ఏమంటే అవి రికార్డులు చేసుకుంటానంటే వాళ్ళ క్రిమినల్స్ మెంటాలిటీ అట్లా నాకు రావు. నా దగ్గర రికార్డులు అవి ఏం లేవు, ఉంటే నేను ఖచ్చితంగా నేను ప్లే చేస్తాను. నాకు అలాంటి అవసరమే లేదు. నాకేం అవసరం? నాకు అది నా ప్రొఫెషన్ అది కాదు, నా పని అది కాదు, నాకు అవసరం లేదు. నమస్కారం.